వివేకానంద ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవలు వెలకట్టనేవని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అన్నారు. కాళ్ళ మండలం పెదమరం పరిధిలోని స్వామి వివేకానంద సేవా సమితి కార్యాలయం వద్ద నూతనంగా నిర్మించిన గెస్ట్ రూమ్స్ స్టాఫ్ క్వార్టర్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడి వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉందని, తనకు సమయం దొరికినప్పుడు ఇక్కడికి వచ్చి కొంత సమయం గడుపుతానన్నారు. వివేకానంద సేవా సమితి అధ్యక్షులు వేగిరాజు శివవర్మ మాట్లాడుతూ కార్యక్రమాల నిమిత్తం దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చేవారి సౌకర్యార్థం ఈ భవనం నిర్మించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సమితి కార్యదర్శి నారాయణరాజు, గౌరవాధ్యక్షుడు సోమరాజు, డీకే రాజు, సభ్యులు సతీష్, కంతెటి వెంకటరాజు, అల్లూరి సాయిరాజు, సీతారామరాజు, డీఎన్ఆర్ కాలేజ్ ఉపాధ్యక్షులు చిలుకూరి బోసు తదితరులు పాల్గొన్నారు. శారదాదేవి మందిరం అవుతుంది రామకృష్ణ వారి ప్రశాంతత అనేది మనం ఫీల్ అవుతాం. అందుకే క్లీన్లీనెస్ ఈజ్ డివైన్ అని అంటాం. చాలా నీట్గా, చాలా స్పిక్ అండ్ స్పాన్గా ఉంది. దాని తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడికి రాగానే, ఈ హాల్లోకి ఎంటర్ అవగానే ఒక్కసారి మైండ్లో ఉంటాయి కదా అవన్నీ కూడా స్విచ్ ఆఫ్ అవుతాయి. ఆ కొన్ని క్షణాలైనా చాలా ప్రశాంతంగా అనిపించింది. బహుశా మీ అందరికీ ఆ ప్రశాంతతని కల్పించాలనేమో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేశారు. వివేకానంద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ ఆయన చేస్తున్న సేవలు అనేది వెలకట్టలేదు. సో వ్యక్తికి ఆరోగ్యాన్ని ఇవ్వడం ఎంత ఇంపార్టెన్స్, ఈ రోజుల్లో ప్రశాంతతని ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెన్స్. స్పిరిచువల్గా ఇలా ప్లాట్ఫామ్ కింద ఉండాలని, అలాగే సర్వీస్ యాక్టివిటీస్లో కూడా మా సెంటర్కి ఒక టౌన్ కానీ లేకపోతే మీడియా కానీ కొంత వర్క్ చేసి పెట్టాలని కార్యక్రమం ఈ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. ఇవాళ మీరు భీమవరం డెవలప్ చేయాలి, భీమవరం అందమైన నగరం చేయాలని మీరు కోరిక పడి అందరినీ పెద్దలు పిలిచారు.